మనపాలన మీ సూచన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు ఏపీ ప్రభుత్వం అందులో భాగంగా ప్రస్తానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు అలా ఇప్పుడు చూద్దాం ఆ 14 నెలల పాటు పాదయాత్ర సాగింది దాంతో నుంచే పుట్టుకొచ్చిన వ్యవస్థలోకి మార్పు తీసుకొస్తే తప్ప ప్రజల్ని మనం ఆదుకోలేం ప్రజల్ని మనకు ప్రజలకు మనం తోడుగా ఉండలేము అన్న భావనతోనే ఒక వ్యవస్థ క్రియేట్ చేయాలని ఆ వ్యవస్థలో వివక్ష ఉండకూడదు ట్రాన్స్పరెంట్ గా ఆ వ్యవస్థ ఉండాలి ఈ రెండింటిని తీసుకొని రాగలిగితేనే సాచ్యురేషన్ పద్ధతిలో ఏదైనా పథకాన్ని మనం అమలు చేయగలిగితేనే మనం పేదలకు ప్రజలకు తోడుగా నిలబడగలుగుతాము అని చెప్పి గట్టిగా నమ్మగలిగాను ఆ నమ్మకం నుంచి పుట్టిన ఆలోచనలే గ్రామ సెక్రటేరియట్ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చేటప్పుడు వాలంటీర్ల నియామకం చేసేటప్పుడు గాని సెక్రటేరియట్లకు సంబంధించి నేను ఎప్పుడైనా పలు సందర్భాలలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గాని నా నోట్లో నుంచి వచ్చిన మాటలు ఏమిటి అంటే ఈ వ్యవస్థ ఎలా ఉండాలి ना మొట్టమొదటి మాట ఈ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అంటే వివక్షకు ఎక్కడా కూడా తావు లేకుండా ఉండాలి అంటే కరప్షన్ అనేది ఎక్కడా కూడా కనిపించకుండా ఉండాలి అంటే నేను అన్న ఒకటే ఒక మాట గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఈ పథకాలు అందాలి అని That is the first statement what I have made. Ante manasa vacha karmana oka vyavasthaleki poorthiga marpulu tisukuravadaniki anni rakala emem cheyalo avanni kuda cheyali anna aaratam nunchi puttina talampulu bahusha eppudu jaragani vidhanga beneficiaries list mottam palani patakam palani vallu beneficiaries ani prati grama secretariat lo display chesestunnam డిస్ప్లే చేయడమే కాకుండా ఎక్కడైనా ఎవరైనా పొరపాటు చేసినా కూడా ఏ లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అదే గ్రామ సెక్రటేరియట్లోనే ఆ బెనిఫిషరీ లిస్టు డిస్ప్లే చేయడమే కాకుండా పక్కనే అర్హతలు ఏమిటి ఎలా నమోదు చేసుకోవాలి ఒకవేళ మీ పేరు పొరపాటున ఈ లిస్టులో కనపడకపోతే అన్న అంశం కూడా చేర్చి ఆ లిస్ట్ ను సోషల్ ఆడిట్ కోసం గ్రామ సెక్రటేరియట్ లో బహుశా పూర్తిగా పెట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం అంటే ఎవరైనా ఒక వ్యక్తి వల్ల ఎవరికైనా కూడా అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎవరైనా ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగితే ఆ తప్పు జరగకూడదు అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకైనా కూడా మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఒక సోషల్ ఆడిట్ విప్లవానికి శ్రీకారం కూడా చుట్టాం దీంతో భాగంగానే ఈ ఏడాది కాలంలో మనం చేసిన పురోగతి ఏమిటి అంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి సేవలన్నది నేరుగా ఇంటి గడపకే వచ్చి ఇంటి తలుపు కొట్టి సేవలు నేరుగా మీ చేతుల్లోకి వచ్చే పరిస్థితిలోకి గ్రామ స్థాయిలోకి తీసుకొని పోగలిగాం ఇంటి స్థాయిలోకి తీసుకొని పోగలిగాం గడప స్థాయిలోకి సేవలను తీసుకొని రాగలిగాం ఆగస్టు 15వ తారీఖున గ్రామ వాలంటీర్ల వ్యవస్థను స్థాపించాం అక్టోబర్ 2వ తారీఖున గ్రామ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థను కూడా ప్రారంభించడం కూడా జరిగింది ప్రతి 2000 జనాభా ఉన్న ఒక గ్రామంగా తీసుకొని దాదాపుగా 11162 గ్రామ సచివాలయాలు సగటున ప్రతి గ్రామ సచివాలయానికి కూడా దాదాపుగా 10 నుంచి 12000 మంది ఉద్యోగాలను ఇచ్చే కార్యక్రమం చేస్తూ మన ఊర్లోనే ప్రతి గ్రామంలోనూ ఆల్మోస్ట్ 10 నుంచి 12 ఉద్యోగాలు క్రియేట్ చేశాం దాదాపుగా 135000 మంది ఉద్యోగాలను బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో
బహుశా దేశ చరిత్రలో కూడా నాకు ఎక్కడ ఒక రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. కానీ 135,000 ఉద్యోగాలు 4 నెలల్లోపే గ్రామ సెక్రటేరియట్ ద్వారా క్రియేట్ చేశాను. అందులో కూడా ఆశ్చర్యం ఏమిటి అంటే 82.5% ఈ ఉద్యోగాలలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు. అంటే నిజంగా ఎవరికైతే అవసరమో ఎవరికైతే ఈ సెక్రటేరియట్ అవసరమో ఎవరికైతే ఈ వాలంటీర్ వ్యవస్థ అవసరమో నిజంగా దేవుడే చేసినట్టుగా ఆ ఉద్యోగాలలో కూడా వాళ్ళకి 82.5% వాళ్ళే ఉండడం కూడా యాదృచ్ఛికంగా దేవుడి దయ వల్ల చాలా బాగా జరిగిందని చెప్పాలి. ఎక్కడా కూడా జరగని విధంగా కూడా ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయడం కూడా జరిగింది. గ్రామ వాలంటీర్ల విషయంలో కూడా దాదాపుగా 2,65,000 మంది గ్రామ వాలంటీర్లకు ప్రతి 50 ఇళ్లకు ఒక ఉద్యోగం కూడా ఈ సంవత్సర కాలంలోనే ఇవ్వగలిగాం. దాదాపుగా 2 కలుపుకుంటే దాదాపుగా 4,00,000 చిల్లర ఉద్యోగాలు కేవలం సంవత్సర కాలం కూడా తెరక్క మునిపే ఇవ్వగలిగాం. వాళ్ళతో ప్రజలు సంతృప్తి చెందే విధంగా వాళ్ళతో పనులు కూడా చేయించగలుగుతా ఉన్నామనంటే గొప్ప దేవుడు దయ అని చెప్పి గొప్పగా చెప్పాల్సి ఉంది. ఈ గ్రామ సెక్రటేరియట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు గ్రామ సెక్రటరీ కానీ రెవెన్యూ ఆఫీసర్ సర్వేయర్ ఏఎన్ఎం వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యాన అసిస్టెంట్ ఉద్యానవన అసిస్టెంట్ ఆక్వా అసిస్టెంట్ వ్యవసాయ అసిస్టెంట్ మహిళా పోలీస్ శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎనర్జీ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ సంక్షేమము విద్యా అసిస్టెంటు ఇలా ప్రతి శాఖకు గ్రామాలలో ఏదైతే అవసరమో ఆ ప్రతి అవసరము తీర్చేందుకు దాదాపుగా ఈ 10 నుంచి 12 మందిని ప్రతి గ్రామ సెక్రటేరియట్లోనూ కూడా ఉద్యోగాలు ఇచ్చి నియమించగలిగినాం. ఈ గ్రామ సెక్రటేరియట్ కానీ ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ ఈ రెండింటి వల్ల అర్హులైన వారందరికీ కూడా సంతృప్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు సేవలు పూర్తిగా హ్యాండ్ హోల్డ్ చేసి గడపదాకా తీసుకువెళ్ళి అందించగలిగే వ్యవస్థను అవినీతి లేని పారదర్శకత ఉన్న ఒక గొప్ప వ్యవస్థను క్రియేట్ చేయగలిగాం. నిజంగా ఈ సంవత్సర కాలంలో ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్. మామూలుగా ఒక పని చేసినప్పుడు కొన్ని రోజులు ఆ పనిలో మనం ఉన్నప్పుడు ఆ పని మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. ఈ గ్రామ సెక్రటేరియట్టు ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ మాత్రం నేను చాలా ఆనందంగా చెప్పగలుగుతున్నాను. ఈ వ్యవస్థ ఇక్కడ పనిచేస్తూ ఉన్న పిల్లలు నిజంగా ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చారు అని అంటే ఈరోజు ఏమాత్రం రిగ్రెట్స్ కూడా నాకు లేవు. ఈ వ్యవస్థను అంత గొప్పగా దేవుడి దయతో వాళ్ళు నడపగలుగుతూ ఉన్నారు. కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, రాజకీయాలు చూడడం లేదు, పార్టీలు చూడడం లేదు. ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు, మేమున్నాం మీకు తోడుగా అంటూ ప్రతి గ్రామ వాలంటీరు ప్రతి గ్రామ సెక్రటేరియట్లో పనిచేస్తూ ఉన్న ప్రతి యువకుడు ప్రతి యువతి తోడుగా నీడగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. నిజంగా ఈ గ్రామ వాలంటీర్లు ఈ గ్రామ సెక్రటేరియట్లు మన ఊరిలో మన మంచి కోరే మనవారు అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాను. ఈ వ్యవస్థ అన్నది ఇంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈరోజు మనం ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాం. ఈరోజు ఉదాహరణకు చెప్పాలి అని అంటే రేషన్ ఫర్ ఇన్స్టెన్స్ బియ్యాన్ని పంపిణీ చేయడంతో శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం. బియ్యం కూడా నేరుగా గడప గడపకు చేరుస్తూ ఉన్నారు, చక్కగా చేరుస్తూ ఉన్నారు, ఎటువంటి కంప్లైంట్స్ లేవు, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పెన్షన్ అన్నది గతంలో పెన్షన్ రాని పరిస్థితి ఉండేది,
పెన్షన్ రావాలి అని అంటే లంచం ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి ఉండేది. పెన్షన్ కోసం లంచాలు ఇవ్వాలి, పడిగాపులు గాయాలి, చుట్టూ తిరగాలి లీడర్ల వెనకాల. ఆ పరిస్థితి పోయి నేరుగా తెల్లవారుజామున 1వ తారీఖున తెల్లవారుజామున ఈ పిల్లలు వెళ్ళి ప్రతి అవ్వను ప్రతి తాతను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో పొద్దున లేస్తానే సూర్యోదయానికన్నా ముందే పెన్షన్ చేతిలో పెట్టి ఆ అవ్వ తాతల ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఏ స్థాయిలో ఈ వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి అంటే ప్రతి పథకానికి కూడా ఈ గ్రామ సెక్రటేరియట్, ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ అర్హులను గుర్తించడం అన్నది ఏ పథకానికైనా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ అర్హులను గుర్తించే కార్యక్రమం ఎక్కడైనా జరగలేదు అని అంటే, ఎక్కడైనా పొరపాట్లు జరిగాయి అని అంటే పథకం నీరు గారిపోయే పరిస్థితి. ఈ అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్ళి గుర్తించే కార్యక్రమంలో భాగంగానే జరిగిన గొప్ప వ్యవస్థలోకి అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చాం. 43 లక్షల మంది తల్లులను గుర్తించడం, 82 లక్షల మంది పిల్లలకు తద్వారా మేలు జరిగించే కార్యక్రమం చేయడం, ఇల్లు లేని, ఇంటి స్థలం లేని ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు ఇచ్చాలి అని ఇంటి స్థలం ఇవ్వాలి అన్న ఆరాటంతో అక్షరాల దాదాపుగా 28 లక్షల మందికి ఇళ్ల పంపిణీ చేసే కార్యక్రమంలో అర్హులను గుర్తించడం, వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం దాదాపుగా 50 లక్షల దగ్గర మంది రైతులకు గుర్తించడం, వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం చేయడం, చివరికి మత్స్యకార భరోసా అని చెప్పి వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు చేతుల్లో పెట్టే కార్యక్రమం చేయాల్సి వచ్చినా కూడా వాళ్ళని గుర్తించడం, వాళ్ళ దగ్గరికి తోడుగా ఉండి వాళ్ళని చేయడం, వైఎస్ఆర్ వాహనమిత్ర అని చెప్పి ఆటో డ్రైవర్లను టాక్సీ డ్రైవర్లను సొంతంగా ఉన్న ఆటోలు కానీ సొంతంగా ఉన్న టాక్సీ డ్రైవర్లను కానీ గుర్తించడం, వాళ్ళకు తోడుగా నిలబడ్డే కార్యక్రమం దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డులు, ఇలా వైఎస్ఆర్ బీమా పథకం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అడుగులోనూ ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ఈ గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ 4 అడుగులు ముందు నిలిచింది. చివరికి కరోనా లాంటి సమయంలో కూడా కోవిడ్ వచ్చి నిజంగా ఈ కోవిడ్ను మనం ఈ మేరకు నిజంగా ఎదుర్కోగలిగాము అని అంటే దానికి నిజంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ, అక్కడ ఉన్న ఆశా వర్కర్ల వ్యవస్థను క్రోడీకరించి టోటల్గా వీళ్ళు చేసిన ప్రయత్నం, కృషి చాలా ఎక్కువ ఉందని మాత్రం గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. ఇప్పటికే దాదాపుగా ఇంటింటి సర్వే 3 సార్లు చేశారు. ఎవరికైనా కూడా 4వ సారి కూడా మొదలవుతుంది. ఎవరికైనా కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా, సిమ్టమ్స్ ఉన్నా, వాళ్ళకు ఏం సమస్య ఉన్నా కూడా వాళ్ళకు టెస్టింగ్ల దగ్గర నుంచి వాళ్ళకు ట్రీట్మెంట్ వరకు కూడా ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నారు. బహుశా మొన్న ఎవరో చెప్తా ఉన్నారు, ఎక్కడా చూడలేదన్నా ఇంటింటికి వచ్చి ఇంతగా సర్వే చేసి ఇంట్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా అని కూడా అడిగి కూడా వాళ్ళకు కూడా మందులు ఇచ్చే కార్యక్రమం చేయడానికి కూడా ఆరాటపడే వాళ్ళని ఎవరూ చూడలేదన్నా అని చెప్పి గ్రామ వాలంటీర్ వ్యవస్థ గురించి గొప్పగా కూడా చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాదాపుగా గవర్నెన్స్ అనే విషయంలోకి వచ్చేసరికి ఇంకా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో గొప్పగా చెప్పే విప్లవాత్మక మార్పు ఇంకొకటి ఏమిటి అనంటే, నా పాదయాత్రలో నేను గమనించింది ఏమిటి అనంటే, ఆ రోజు పాదయాత్రలు చేసేటప్పుడు నాకు బాగా గుర్తుంది, గ్రామాలలో బెల్ట్ షాపులు కనిపించేటివి. ప్రతి గ్రామంలోనూ ఒకటి కాదు, రెండు కాదు, కనీసం 5-6 నుంచి 10 దాకా కనిపించేటివి. ప్రతి వీధి చివర, ప్రతి గుడి పక్కన, ప్రతి బడి పక్కన ఎలా మనుషులను తాగించాలి అన్న ఆరాటంతో, ఎలా సేల్స్ పెంచాలి అన్న ఆరాటంతో మద్యం అమ్మకాలు జరిగేటివి. దాదాపుగా 43,000 బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలోనూ కనీసం అంటే 5, 6, 10 ఇష్టమొచ్చినట్టుగా కనిపించే పరిస్థితి. వ్యవస్థను పూర్తిగా ఈ సంవత్సర కాలంలో గవర్నెన్స్ అన్నది ఏ స్థాయిలోకి తీసుకొచ్చాము అని అంటే, మద్యం షాపులు నడపడం అన్నది ప్రైవేట్ వ్యక్తులు నడిపితే, బెల్ట్ షాపులు అన్నది అరికట్టడం ఇంపాసిబుల్, చెయ్యలేని పని అవుతుంది. ఎందుకనంటే లాభం ఆపేక్ష ఉన్నంత వరకు ఇది ఆపడం కుదరనే కుదరదు అని చెప్పి ఏకంగా మద్యం షాపులు అన్నీ కూడా ప్రైవేట్ నుంచి తీసేయడం, నేరుగా గవర్నమెంటే మద్యం షాపులు నడిపే బాధ్యత తీసుకోవడం,
తద్వారా 43,000 బెల్ట్ షాపులు పూర్తిగా ఎక్కడా కూడా బెల్ట్ షాపే లేకుండా గ్రామాలల్లో పూర్తిగా తొలగించడం ఈ 4,380 షాపులు 4,500 షాపులు ఏదైతే ఉన్నాయో ఈ 4,500 షాపులకు అనుసంధానంగా పర్మిట్ రూములను పెట్టేవాళ్ళు షాపు షాప్ పక్కనే ఒక పర్మిట్ రూమ్ అక్కడ ఒక 20-30 మంది తాగే వాళ్ళు అక్కడే కూర్చోవడం అక్కడే తాగుతూ ఉండడం అక్కడే కూర్చొని తాగడం ఒక 20-30 మంది ఒకే చోట కూర్చొని తాగడం మొదలు పెడితే ఆ చుట్టుపక్కల ఎవరైనా ఆడవాళ్ళు ప్రయాణం చేయాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉండేదో నా కళ్ళతో కూడా నేను చూశా వచ్చిన వెంటనే 4,380 మొత్తం పర్మిట్ రూములన్నీ కూడా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమం చేశాం అంతే కాకుండా ఇంతకుముందు పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అఫీషియల్ గా చెప్పేవాళ్ళు పదే కాదు 12 దాకా కూడా షాపులు నడిపే పరిస్థితి ఉండేది ఈ రోజు 11 నుంచి 8 అంటే టెన్షన్ గా 8 కల్లా షాపులు కట్ చేసిన ఈ మార్పుల వల్ల రేట్లు కూడా షాక్ కొట్టే విధంగా రేట్లు ఉంటేనే ఇంతకు ముందు వారానికి 5 సార్లు తాగే వాళ్ళు ఇప్పుడు వారానికి 2 సార్లు తాగుతారు ఇంతకు ముందు వారానికి 5 బాటిల్ తాగే వాళ్ళు ఇప్పుడు వారానికి 2 బాటిల్ తాగే పరిస్థితిలోకి తీసుకొచ్చాము వ్యవస్థలోకి ఈ మార్పును ఏ స్థాయిలోకి తీసుకొచ్చామంటే ఐఎంఎఫ్ఎల్ అంటే ఇండియన్ మేడ్ ఫాన్ లిక్కర్ ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ సేల్స్ ఏకంగా 24% తగ్గిపోయి అంటే మనం రేట్లు ఇంతకు ముందు పెంచక మునుపు సంగతి నేను చెప్తా ఉన్నా కొద్ది రోజుల కిందట రేట్లు విపరీతంగా మళ్ళీ పెంచాం ఆ పెంచక మునిపే ఐఎంఎఫ్ఎల్ సేల్స్ 24% తగ్గాయి ఈ అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల బియర్ సేల్స్ 55% తగ్గాయి ఇది తగ్గి ఐఎంఎఫ్ఎల్ 23 లక్షలు కేసులు బియర్లో అప్రాక్సిమేట్లీ 10 లక్షలు 11 లక్షలు కేసులకు తాగలిగాం మొన్న రేటు పెంచిన తర్వాత నేను ఈ మధ్యకాలంలో అడిగా రేటు పెంచినాం కదా షాపులు కూడా ఇంకొక 13% తగ్గించాం మొత్తం 33% షాపులను కత్తిరించేసేస్తాం ఇంతకుముందు 20 కాక ఇంకొక 13 కూడా తగ్గించాం కదా ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని అడిగా పరిస్థితిని అడిగితే అధికారులు చెప్తా ఉన్నారు సార్ 23 లక్షల కేసులు కాస్త 10 లక్షలకు తగ్గిపోతా ఉన్నాయి సార్ బియర్ సేల్స్ కూడా దాదాపుగా 20% మళ్ళీ తగ్గాయి సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకొని రావాలి అని అంటే ఏమేం చేయాలి అన్న అంశం మీద ఒక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి ఒకసారి ఒక గ్రామం అన్నది ఒక 2,000 జనాభా ఉన్న ఒక గ్రామంలోకి అడుగు పెడితే ఆ 2,000 జనాభా ఉన్న ఒక గ్రామంలో ఒక 4 అడుగులు ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి 4 అడుగులు ఇటువైపున అడుగులు వేస్తే ఒక గ్రామ సెక్రటేరియట్ కనిపిస్తుంది ఒక గ్రామ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది ఆ తర్వాత అదే వ్యక్తి ఇంకొక 4 అడుగులు ఇంకొక అడుగులు ముందుకు వేస్తే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది గ్రామంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది నాడు నేడు అని చెప్పి స్కూళ్ళల్లో ఉన్న పరిస్థితులు పూర్తిగా మార్చేస్తూ ఉన్నాం ఫర్నిచర్లు బాత్రూమ్లు బ్లాక్ బోర్డులు నీళ్లు అన్నీ కూడా ఇంక్లూడింగ్ పిల్లలు తినే తిండి కూడా మెన్యూతో సహా పెడతా ఉన్నాం ఇంగ్లీష్ మీడియం 4 అడుగులు వేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అదే వ్యక్తి ఇంకొక 4 అడుగులు ఇటువైపున 4 అడుగులు ముందుకు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ రాబోతూ ఉంది ఈ మార్చ్ కల్లా ప్రతి వైఎస్ గ్రామ సెక్రటేరియట్ పక్కనే వార్డు సెక్రటేరియట్ పక్కనే ఒక విలేజ్ క్లినిక్ కూడా తీసుకొస్తా ఉన్నాం 54 రకాల మందులు గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం ఒక ఏఎన్ఎం నర్సు 24 గంటలు అందుబాటులోనే ఉంటుంది అక్కడే ఆశా వర్కర్లు అక్కడికే రిపోర్ట్ చేస్తారు ఎవరికి ఏదైనా వచ్చినా కూడా 54 రకాల మందులతో ఏఎన్ఎం వెంటనే మందులిచ్చే పరిస్థితులకి ఏఎన్ఎం ఉంటుంది ఆ తర్వాత అదే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్కే ఆరోగ్యశ్రీకి రెఫరల్ పాయింట్ కూడా అవుతుంది 4 అడుగులు ముందుకు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే రైతు భరోసా కేంద్రం రైతులకు సంబంధించి ఎవరెవరికి రైతు అనే వ్యక్తికి ఏమి కావాలనో ఒక సూచనలు కానీ సలహాలు కానీ ఇచ్చే ఒక స్నేహితుడిగా ఆర్బీకి అక్కడే ఉంటుంది క్వాలిటీతో కూడిన విత్తనాలు
ఎరువులు పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ నిర్ధారణ చేసిన తర్వాతే గవర్నమెంట్ నేరుగా ఆర్బికేస్ ద్వారా విక్రయిస్తారు ప్రతిదీ కూడా రైతుకు ఇంటి దగ్గరికి తీసుకొని పోయే పరిస్థితిలోకి వస్తుంది ఆ రైతు ఏ పంట వేయాలనో ఆ పంటకు సంబంధించిన సూచనలు సలహాలు కూడా ఆర్బికేనే ఇస్తుంది ఆ రైతుకు పంట వేసిన తర్వాత ఈ క్రాపింగ్ ద్వారా పంట రుణాలు ఇచ్చడం ఈ క్రాపింగ్ ద్వారా ఆ రైతుకు ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ చేయించడం అంతే కాకుండా ఆ రైతుకు కనీస గిట్టుబాటు ధర లేదైతే ఆ పంట వేసిన రైతుకు రాని పక్షంలో ఏదైనా రైతు ఉంటే ప్రతిరోజు మార్కెట్ ఇంటెలిజెన్స్ దానికోసం ఆర్బీకే లో ఒక ఆర్బీకే అగ్రికల్చర్ అసిస్టెంట్ జేసీ జాయింట్ కలెక్టర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ లో బాధ్యత వహిస్తాడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వహిస్తుంది ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే వెంటనే ఆర్బీకే కేంద్రం రియాక్ట్ అయ్యి ఆ రైతుకు తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేస్తుంది ఇంకొక నాలుగు అడుగులు ముందుకు వేస్తే బహుశా రేపు సంవత్సరం చివరిలేకల్లా జనతా బజార్ కూడా తీసుకొస్తాం రైతు పండించే ప్రతి పంట ఇంక్లూడింగ్ ఫిష్ అండ్ ప్రాన్ ఆక్వా అండ్ ఫిష్ తో సహా కోడిగుడ్లు పాలతో సహా రైతు పండించే ప్రతి పంట గిట్టుబాటు ధరలు కల్పించే దానికోసం ప్రభుత్వమే ఏకంగా 30% అన్న కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తూ జనతా బజార్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం టోటల్గా గ్రామం అనేది ఎలా మారబోతా ఉందో ఒక్కసారి విజువలైజ్ చేసుకోమని చెప్తా ఉన్నా నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే ఇంగ్లీష్ మీడియం నాలుగైదు ఇటువైపులు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఒక నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే ఆర్బీకే ఇంకొక నాలుగు అడుగులు అటువైపు వేస్తే జనతా బజార్ అన్నీ కూడా ఒక గ్రామంలోకి తీసుకొస్తా ఉన్నాం గ్రామ సెక్రటేరియట్లు సేవలు లంచాలు లేని వివక్ష లేని సేవలు వాలంటీర్ అనేవాడు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొట్టి సేవలు అందించే కార్యక్రమం ఇంత గొప్పగా ఈ వ్యవస్థలోకి గవర్నెన్స్ అనేది తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఇంకా ఒకసారి మనం ఒకసారి చేసిన ఇక వెల్ఫేర్కి సంబంధించి క్లుప్తంగా మనం ఏం చేశాము ఇంకా ఏం చేయాలి అన్నది ఒకసారి గమనించినట్లయితే ఇంతకుముందు చెప్పిన నా మొట్టమొదటి పాయింట్ మేనిఫెస్టో అన్నది నేను బైబిల్గా భావిస్తాను ఖురాన్గా భావిస్తాను భగవద్గీతగా మేనిఫెస్టో అన్నది నేను భావిస్తాను అని చెప్పి చెప్పాను ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా పూర్తిగా నెరవేర్చాలి అని చెప్పా ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ప్రతి సెక్రటరీ ప్రతి గవర్నమెంట్ సెక్రటరీ దగ్గర ప్రతి మంత్రి దగ్గర నా చివరికి నా చేంబర్లో కూడా గోడలకన్నిటికీ కూడా ఈ మేనిఫెస్టోనే కనిపిస్తుంది ఏమేం చేశాం ఇంకా ఏమేం చెయ్యాలి అన్న తలంపులతోనే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం ఒకసారి గమనించినట్లయితే మేనిఫెస్టోను బహుశా 90% పూర్తి చేశాం మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ సంవత్సరానికి సంబంధించి అడుగులు వేస్తే దాదాపుగా 98-99% కూడా వెళ్ళిపోతామేమో ఒకసారి స్కీములు కూడా ఒక్కసారి ఈ సంవత్సరం ఏమేం చేశాము అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే వెల్ఫేర్కి సంబంధించి గమనించినట్లయితే 8/7/2019 పెన్షన్ కానుక ఇంతకుముందు పెన్షన్లు అయితే ఆశ్చర్యం కలిగించే విధం పెన్షన్లు అయితే ఇంతకుముందు గమనించినట్లయితే పెన్షన్లు గత ప్రభుత్వ హయాంలో ఎన్నిస్తూ ఉన్నారు అని చెప్పి చూస్తే ఆ పెన్షన్లకు సంబంధించి నిజంగా ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఎందుకనంటే 2018 అక్టోబర్ దాకా అంటే ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు దాకా గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఎంత ఇచ్చేవాళ్ళు అని అంటే 44 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఈరోజు ఎంతో తెలుసా పెన్షన్ల సంఖ్య 58.61 లక్ష పెన్షన్లు ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం పెన్షన్లు ఫిబ్రవరి 2019 దాకా అంటే ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు దాకా పెన్షన్ ఎంత ఇచ్చేవారు అని అంటే కేవలం 1000 రూపాయలు ఈరోజు మనం ఎంత ఇస్తున్నాము అని అంటే 2250 రూపాయలు గత ప్రభుత్వం హయాంలో పెన్షన్లకు సంబంధించి నెల నెల వచ్చే బిల్లు ప్రభుత్వానికి ఎంత అని అంటే నెలకు 490 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ బిల్లు మనకు వచ్చేది నెలకు ఎంత అంటే 1421 కోట్ల రూపాయలు నెల నెల మనకు పెన్షన్లు వచ్చే బిల్లు
నిజంగా ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. పెన్షన్లు రాని పరిస్థితి, పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తా ఉన్న పరిస్థితి నుంచి నేరుగా తలుపు తట్టి డోర్ డెలివరీ చేసి అవ్వాతాతలతో చిరునవ్వును చూసి పెన్షన్ను నేరుగా చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 8/7 పెన్షన్ కానుకలు మొదలుపెట్టాం. 15/8/2019 వాలంటీర్స్ ఇష్టానికి నాంది పలికాం. 2/10/2009 వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థకు, విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థకు నాంది పలికాం. 4/10/2019 వైఎస్ఆర్ వాహన మిత్ర అనే కార్యక్రమంతో ఆటో డ్రైవర్లకు, సొంత ఆటోలు ఉన్న ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు తోడుగా నిలిచాం. 10/10/2019 వైఎస్ఆర్ కంటి వెలుగు అని చెప్పి అక్షరాల దాదాపుగా 69 లక్షల మంది పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించడం, వాళ్లకు ట్రీట్మెంట్ ఇప్పించే కార్యక్రమానికి కూడా పూర్తి చేశాం. 15/10/2019 వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం. మనం చెప్పింది 12,500 ఇస్తామన్నది మేనిఫెస్టోలో 4 ఏళ్ళు, కానీ చేస్తూ ఉన్నది ఏమిటి అనంటే ఇస్తూ ఉన్నది 13,500, చేస్తూ ఉన్నది 5 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. అందులో 2వ దఫాకు కూడా శ్రీకారం చుట్టగలిగాం. దాదాపుగా 50 లక్షల మంది రైతులకు మేలు జరుగుతూ ఉంది. 17/10/2019 వైఎస్ఆర్ నవోదయం అని చెప్పి టోటల్గా ఎంఎస్ఎంఈ యూనిట్స్కు లోన్స్ రీస్ట్రక్చరింగ్ చేసే కార్యక్రమంలో భాగస్థులమైన 8/11/2019 అగ్రిగోల్డ్ బాధితులకు దాదాపుగా 264 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు, ఎవరికైతే 10,000 లోపు ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎందుకంటే ఇది కోర్టు అనుమతి తీసుకొని చేయాల్సింది, కోర్టు ప్రక్రియ ద్వారా జరగాల్సింది, సో కోర్టు అనుమతి ఇచ్చిన మేరకు 10,000 లోపు ఉన్న దాదాపుగా అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా దాదాపుగా 264 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 14/11/2019 మనబడి నాడు నేడుకు శ్రీకారం చుడతా ఉన్నాం, చుట్టాం, ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. జులై నాటికి అక్షరాల 45,000 స్కూళ్ళకు గాను 15,700 స్కూళ్లకు జులై ఎండ్ కల్లా పూర్తిగా మనబడి నాడు నేడు కింద స్కూలు రూపురేఖలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. ప్రతి స్కూల్లోనూ ఫర్నిచర్ మారబోతూ ఉంది, బ్లాక్ బోర్డ్స్ మారబోతూ ఉన్నాయి, బాత్రూములు వస్తాయి, పెయింటింగ్ ఫినిషింగ్స్ మారబోతూ ఉన్నాయి, కంపౌండ్ వాల్ వస్తుంది, ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియంగా రూపురేఖలు దిద్దుకొని పూర్తిగా మారబోయే కార్యక్రమం. 20/11/2019 వైఎస్ఆర్ నవశకానికి సర్వేకు శ్రీకారం చుట్టాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాను పెంచాం. ఇంతకుముందు బియ్యం కార్డు కావాలనంటే 5,000 రూపాయలకు అర్హత ఉంటే 5,000 రూపాయలు నెలకు అర్హత గ్రామాలలో, అదే పట్టణాలలో అయితే 6,000 రూపాయలు నెలకు అర్హత. ఇవాళ అర్హత 10,000 చేశాం గ్రామాలలో నెలకు, పట్టణాలలో అయితే ఏకంగా 12,000 చేశాం నెలకు అర్హత. పూర్తిగా రైస్ కార్డ్స్, పెన్షన్ కార్డ్స్, హౌసింగ్, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి అన్ని పథకాలకు నవశకం ద్వారా గ్రామ వాలంటీర్ వ్యవస్థకు పదును పెట్టి సర్వేలు మొదలుపెట్టాం. 21/11/2019 మత్స్యకార భరోసాకు శ్రీకారం చుట్టాం. 1/12/2019 ఆరోగ్యశ్రీ రూపురేఖలను కూడా పూర్తిగా మార్చేశాం. గత ప్రభుత్వంలో ఆశ్చర్యం ఏమిటంటే గత ప్రభుత్వంలో 680 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి నెట్వర్క్ హాస్పిటల్స్కు డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంటే కనీసం ఆరోగ్యశ్రీ వైద్యం చేయించుకునేదానికి ఎవరైనా నెట్వర్క్ హాస్పిటల్కి పోతే ప్రభుత్వమా అయితే మేము ముట్టుకోము, మాకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపుగా 8 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయని చెప్పి ఎనిక్కి పరిపంపించే పరిస్థితి నుంచి ఆరోగ్యశ్రీ పూర్తిగా బకాయిలన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేస్తూ ఆరోగ్యశ్రీలో అసలు ఎటువంటి బకాయిలు లేకుండా 18 మే 18 దాకా పూర్తిగా ఎటువంటి బకాయిలు లేకుండా మొత్తం అప్ టు డేట్ చేసిన పరిస్థితి ఆరోగ్యశ్రీలో కనిపిస్తుంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఇంకొక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా తీసుకుని ఎవరికైనా వైద్యం చేయించడమే కాదు, వైద్యం చేయించిన తర్వాత వైద్యానికి అయిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఆ రెస్ట్ కోసం కూడా నెలకు 5,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించే కార్యక్రమం.
దాదాపుగా 106,000 మందికి ఇప్పటికే వైఎస్ఆర్ ఆరోగ్య ఆశ్రా ద్వారా లబ్ధి పొందింది అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. 3/12/2019 వైఎస్ఆర్ లా నేస్తం 16/12/2019 దిశ యాక్ట్కు సంబంధించిన ఆడవాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి పూర్తిగా రూపురేఖలు మారుస్తూ దిశ యాక్ట్ తీసుకురావడం, ఈరోజు 18 ఏకంగా దిశ పోలీస్ స్టేషన్లు ఇవాళ ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇద్దరు మహిళా ఆఫీసర్లను దానికి పూర్తిగా సూపర్వైజరీ బాధ్యతలు కూడా చేస్తూ ఉన్నారు, ఇద్దరు కూడా చాలా గొప్పగా కూడా చేస్తూ ఉన్నారు. 21/12/2019 అంటే నా పుట్టినరోజు నాటున వైఎస్ఆర్ నేతన్న నేస్తామని చెప్పి ప్రతి చేనేత కార్మికుడికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. దాదాపుగా ఇంతకుముందు మామూలుగా 200 కోట్ల రూపాయలు 5 ఏళ్లకొకసారి చేనేతలకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు చేనేతలకు ఇచ్చి ఏకంగా 81,000 మంది చేనేతలకు 24,000 రూపాయలు చేతుల్లో పెడతా ఉన్నాం. 3/1/2020 వెస్ట్ గోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్, 2000 రోగాలతో అక్కడ పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్యశ్రీ పరిధిని 1200 రోగాలకు పెంచాం. ఇవి కోవిడ్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క జిల్లా పెంచుకుంటూ పోవాలి. మళ్ళీ మొన్ననే హెల్త్ సెక్రటరీ జవహర్ను అడిగాను, మళ్ళీ డేట్స్ ఇవ్వండిన 2000 రోగాలను ప్రతి జిల్లాకు తీసుకొని పోయే కార్యక్రమానికి మళ్ళీ డేట్స్ ఇవ్వండి అని చెప్పి కూడా అడిగాం. 9/1/2020 అమ్మ ఒడి 43 లక్షల మంది తల్లులు, 82 లక్షల మంది పిల్లలు. ఏకంగా పిల్లల్ని బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు మేనమామ తోడుగా ఉంటాడు అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా భరోసా ఇస్తూ 15,000 రూపాయలు తల్లుల చేతుల్లోకి ఇవ్వడం జరిగింది. 18/2/2020 వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం అవ్వాతాతలకు మొదలుపెట్టాం. అది ఇంకా జరుగుతూ ఉంది. ఈ కోవిడ్ సమయంలో అవ్వాతాతలకు చేయాల్సిన ఈ కంటి వెలుగు కార్యక్రమాలు కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాయి, బట్ మళ్ళీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 24/2/2020 జగనన్న వసతి దీవెన అని చెప్పి ప్రతి తల్లికి దాదాపుగా 15 లక్షల మంది దగ్గర పిల్లలు, ప్రతి తల్లికి పిల్లల చదువుల కోసం తల్లి అవస్థ పడకూడదు అని చెప్పి వసతి కోసం అని చెప్పి ప్రతి పిల్లాడికి 20,000 రూపాయలు ఇవ్వాలి అని, 2 దఫాల్లో ఇవ్వాలని ప్రతి తల్లికి మొదటి దఫ 1200 కోట్ల రూపాయలు ప్రతి తల్లికి ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు చెప్పిన ప్రతి తల్లికి 24/2/2020 ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న వాళ్ళకైతే 20,000, దాంట్లో 10,000 ఇచ్చాం. పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళకు కూడా 15,000, దాంట్లో 7,500 కూడా ప్రతి తల్లికి కూడా ఇవ్వడం జరిగింది. 2020/21 సంబంధించి కూడా ఏకంగా క్యాలెండర్ రిలీజ్ చేశాం. ఏ నెల ఏ పథకం అమల్లోకి వస్తుంది, ఏ నెల ఎవరికి మేలు జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది అని చెప్పి ప్రజలకు తోడుగా ఉండే విధంగా ఏకంగా క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 2020లో వడ్డీ లేని రుణాలు పొదుపు సంఘాలకు సంబంధించి 1400 కోట్లు ఇవ్వగలిగాం. 28/4/2020 విద్యా దీవెన కింద 4,000 కోట్ల రూపాయలు ప్రతి పిల్లాడికి కూడా, ఎవరైతే చదువుతూ ఉన్నారో ఇంతకుముందు ప్రభుత్వం ఆ పిల్లల చదువుల కోసం ఇంజనీరింగ్ ఇటువంటి డిగ్రీలు ఇటువంటి చదువుల కోసం అని చెప్పి పిల్లలకు చదువుల కోసం డబ్బులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వకుండా పెండింగ్ పెడితే 1880 కోట్ల రూపాయలు ఆ బకాయిలు తీరుస్తూ మొత్తం మీద 4,200 కోట్ల రూపాయలు నేరుగా వైఎస్ఆర్ విద్యా దీవెన కింద ఈ పిల్లలకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటిసారిగా ఫీజు రీఎంబర్స్మెంట్ చరిత్రలో ఎప్పుడు జరిగిండోదేమో అప్ టు డేట్ మార్చ్ క్వార్టర్ వరకు, అంటే ఒక్క రూపాయి కూడా కాలేజీలకు బకాయిలు లేకుండా నేరుగా కాలేజీలకు డబ్బులు ఇవ్వడము, నెక్స్ట్ క్వార్టర్ నుంచి క్వార్టర్ స్టార్ట్ అయితే ప్రతి క్వార్టర్కు అప్పటికప్పుడే తల్లులకే నేరుగా డబ్బులు ఇచ్చి తల్లుల చేతిని ఫీజులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వైఎస్ఆర్ విద్యా దీవెన కింద అది కూడా ఏప్రిల్లోనే ఐపీ చేసేసాము. వడ్డీ లేని రుణాలు 1400 కోట్లు ఏప్రిల్లోనే ఐపీ చేసేసాము.
ఇంకా 6/5/2020 ఇది కూడా అయిపోయింది. మత్స్యకార భరోసా రెండో దఫా అయిపోయి చేసేసాము. 15/5/2020 అంటే మొన్ననే రైతు భరోసా రెండో దఫా కూడా మొదలుపెట్టేశాము. రైతులకు 7500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొదలైపోయింది ఇచ్చేశాం కూడా. 22/5/2020 అంటే మొన్న ఎంఎస్ఎంఈలకు సంబంధించి రీస్టార్ట్ అనే ప్రోగ్రామ్ కింద రైతు కంపెనీలకు చిన్న చిన్న కంపెనీలకు తోడుగా ఉండే గానికి మొత్తం గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మొత్తం 968 కోట్ల రూపాయల బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు మొత్తం కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ బకాయిలు మన ప్రభుత్వం ఇప్పుడు ఇస్తా ఉంది. అప్పుడు ఇవ్వాలి ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వ బకాయిలు ఇప్పుడు మనం ఇస్తా ఉన్నాం, 2 నెలల్లో ఇస్తామని చెప్పాం. మేలో మొదటి దఫ 450 కోట్ల రూపాయలు ఆ బకాయిలకు సంబంధించి రిలీజ్ చేశాం. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ కార్యక్రమంలో భాగంగా అక్కడ పనిచే అక్కడ 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 ఎంఎస్ఎంఈ చిన్న చిన్న కంపెనీలకు మేలు జరిగేట్టుగా వాళ్ళకు 3 నెలల పాటు ఫిక్స్డ్ ఛార్జీస్ కింద కరెంటును పూర్తిగా వాళ్ళ కరెంటు బిల్లులు ఏదైతే కట్టాలో అది రద్దు కూడా చేసి తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేశాం. ఇలా మే నెలలో ఇంకా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఈ అర్చకులకు, ఇమాములకు, మౌజుములకు, పాస్టర్లకు 1 టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 5000 రూపాయలు మే మాసంలో ఇచ్చాం. ఇవ్వబోతా ఉన్నాం 26వ తారీఖున దానికి లాంచ్ దానికి ఆ కార్యక్రమానికి డేట్ ఇచ్చాం. 30వ తారీఖున ఈ నెలలోనే 30వ తారీఖున రైతు భరోసా కేంద్రాలకు ఇనాగ్రేషన్ చేశాం. జూన్లో వైఎస్ఆర్ వాహనమిత్ర 4/6/10/6 నాయి బ్రాహ్మణులు, రజకులకు, టైలర్లకు మనం ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం 10/6/10/10 వాళ్ళకు ఇస్తా ఉన్నాం. 17/6 మళ్ళీ రెండవసారి వైఎస్ఆర్ నేతన్న నేస్తాం చేనేత కార్మికులకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదొక్కటే కాకుండా గత ప్రభుత్వం పెట్టిన ఆప్కో బిల్లులు బకాయిలు కూడా పూర్తిగా క్లియర్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం. మనం ఈ సంవత్సరం ఆప్కోకు సంబంధించి మాస్కులు తయారు చేయడానికి కోసం ఏదైతే ఏదైతే బట్ట కొనుగోలు చేశామో మొన్న ఈ మధ్యకాలంలో వాటికి సంబంధించిన ఈ 2-3 నెలల డబ్బులు కూడా ఇప్పుడే వెంటనే ఇమ్మని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశాం. అది కూడా అదే రోజే 17/6 అది కూడా ఇవ్వబోతా ఉన్నాం. 24/6 వైఎస్ఆర్ కాపు నేస్తామని చెప్పి ప్రతి అక్కకు తోడుగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. ప్రతి అక్క 45 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి కాపు కులంలో ఉన్న ప్రతి అక్కకు 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. 29/6/2020 ఎంఎస్ఎంఈస్కు సంబంధించిన రెండవ ఇన్స్టాల్మెంట్ మరో 450 కోట్ల రూపాయలు రెండవ ఇన్స్టాల్మెంట్ ఇస్తా ఉన్నాం. జులై 1వ తారీఖున 1/08/1/04 సంబంధించి 1060 అంబులెన్సులు ఒకేసారి రోడ్డు మీద జెండా ఊపేసి కొత్త అంబులెన్సులకు లాంచ్ చేసే కార్యక్రమానికి 1 జులైన లాంచ్ చేయబోతా ఉన్నాం. 8/7 అంటే నాన్న పుట్టినరోజున ఏకంగా 28 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. 29/7 అంటే 29 జులైన జులైలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఫార్మర్స్ అంటే రైతులకు సంబంధించిన వడ్డీ లేని రుణాలకు సంబంధించి వాళ్లకు 0 వడ్డీ వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం వర్తింపజేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన పని ఆగస్టులో చేయబోయే కార్యక్రమాలు 3 ఆగస్టున విద్యా కానుక ప్రతి స్కూలుకు పోయే ప్రతి పిల్లాడు దాదాపుగా 40 లక్షల మంది స్కూల్ పిల్లలకు పూర్తిగా ఉచితంగా బ్యాగు, యూనిఫాములు, స్కూల్ బట్టలు ఐ మీన్ యూనిఫాములు, టెక్స్ట్ బుక్కులు, నోట్బుక్కులు, షూసు, సాక్సులతో సహా ప్రతి పిల్లాడికి కూడా తోడుగా ఉండే కార్యక్రమాన్ని స్కూల్ తెరిచిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. 9/8 ROFR పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉన్నాం. ప్రతి గిరిజన కుటుంబాలకు మంచి జరగాలి అన్న ఆరాటంతో 12/8, 12 ఆగస్టున వైఎస్ఆర్ చేయూత అని చెప్పి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కకు తోడుగా ఉండే కార్యక్రమం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి అక్కకు కూడా ఆ ఒక్కరోజునే ప్రతి అక్కకు 18,750 రూపాయలు ఏదైతే మేనిఫెస్టోలో మనం చెప్పామో
75,000 రూపాయలు ఈ నాలుగేళ్లలో ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పామో దానికోసం ప్రతి ఎక్కకు కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం 19-8 ఆగస్టున వసతి దీవెన కింద మనం చేసే కార్యక్రమానికి మళ్ళా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చదువుకుంటా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న ప్రతి పిల్ల ఇంజనీరింగ్ డిగ్రీ ఇటువంటి చదువుతా ఉన్న ఆ ప్రతి పిల్లల తల్లులకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం అదే ఆగస్టు 26న ఏకంగా ఈ ఇంటి స్థలాలు మనం జూలైలో ఇస్తా ఉన్నాం ఆగస్టు 26న ఏకంగా 15 లక్షల దాదాపుగా ఇళ్లకు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం సెప్టెంబర్ 11న పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు తోడుగా ఉండే దాని కోసం ఏదైతే మనం మేనిఫెస్టోలో చెప్పామో 4 ఏళ్లలో వాళ్ళకు మేలు చేస్తామని వాళ్ళు ఏదైతే వాళ్ళు అప్పులు తీసుకొని అవస్థలపడి ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఏదైతే ఉండారో 4 దఫాల్లో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం ఇస్తామని చెప్పామో ఆ మొదటి దఫ 11-9-2020 సెప్టెంబర్ నాడున సెప్టెంబర్ 11న దానికి శ్రీకారం చుట్టాం 25 సెప్టెంబర్ నాడున విద్యాదీవెన కింద ప్రతి తల్లులకే డబ్బులిచ్చి పిల్లల ఫీజుల కోసం ఇంజనీరింగ్ చదువుతా ఉన్న డిగ్రీ చదువుతా ఉన్న పిల్లల కోసం నేరుగా తల్లులే వెళ్ళి ఫీజులు కట్టి పిల్లలు బాగా చదువుతున్నారా కాలేజీల్లో ఫెసిలిటీసు వసతులు బాగున్నాయా లేదా తెలుసుకునే దానికోసం తల్లులకే డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఎవ్రీ క్వార్టర్ ఇస్తామని చెప్పినాం దానికి శ్రీకారం చుడతా ఉన్నాం అక్టోబర్లో రైతు భరోసా రెండో విడత రైతులకు 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అక్టోబర్లో చేస్తూ ఉన్నాం అక్టోబర్లో ఈ చిన్న చిన్న చేదు వైఎస్ఆర్ జగనన్న తోడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఈ చిన్న చిన్న షాప్లు ఈ ఫుట్పాత్ మీద పెట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్న చిన్న చిన్న షాపులు ఈ చిన్న చిన్న కుల వృత్తులు చేసుకొని అమ్ముకునేదానికి ఇబ్బంది పడతా ఉన్న ఇటువంటి తోపుడు బండ్లు చిన్న చిన్న ఫుట్పాత్ల మీద షాపులు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఏకంగా 10,000 రూపాయలు నేరుగా వాళ్ళ చేతికే ఇచ్చి వాళ్ళకు ఒక కార్డు ఇచ్చి వాళ్లకు 0 వడ్డీకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం వడ్డీ డబ్బు ఏకంగా ప్రభుత్వమే కట్టే కార్యక్రమం దాదాపుగా 10 లక్షల మందికి దీనివల్ల మేలు జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం నవంబర్లో మళ్ళీ విద్యాదీవెన డిసెంబర్లో మళ్ళీ అగ్రిగోల్డ్ బాధితులకు జనవరి 9వ తారీఖున లాస్ట్ టైం ఇచ్చినట్టుగా మళ్ళీ అమ్మ ఒడి కార్యక్రమం ఫిబ్రవరిలో మళ్ళీ విద్యాదీవెన మళ్ళీ వసతి దీవెన మార్చిలో మళ్ళీ వడ్డీ లేని రుణాలకు పొదుపు సంఘాలకు సంబంధించిన వాళ్లకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఇంత పద్ధతిగా డేట్లతో సహా నెలల వారీగా ఏ కార్యక్రమం ఎప్పుడు చేయబోతా ఉన్నాము అని చెప్పి ఒక ప్రభుత్వం బహుశా ఇంతగా ఆలోచన చేసి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చుకోవాలి అని తపన పడే పరిస్థితి తాపత్రయపడిన పరిస్థితి బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండకపోవచ్చేమో ఒకసారి జూన్ 2019న మన ప్రభుత్వం ఏర్పడింది మే 30వ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేశాం అంటే జూన్ నుంచి ఈ నెల 20వ తారీఖు దాకా చూసుకుంటే ఏకంగా ఎంతమందికి లబ్ధి జరిగింది అని చెప్పి చూస్తే ఏకంగా 3,57,51,612 మంది లబ్ధిదారులు వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది ఎంత అంటే 40,139 కోట్ల రూపాయలు బహుశా ఇంత మొత్తంలో ఎప్పుడు జరిగిందేమో అంత గొప్పగా ఖర్చు చేశాం ఇందులో బీసీలు ఎంతమంది అని చెప్పి చూస్తే 1,78,42,48 మంది ఉట్టి బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 19,298 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం ఎస్సీలకు ఎంతమంది అని చెప్పి చూస్తే 61,26,203 ఎస్సీలుంటే వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది 6,332 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను ఎస్టీలైతే 18,39,451 మంది అయితే వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది 2,108 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం మైనారిటీసు 18,61,863 మంది అయితే ఖర్చు చేసింది వీళ్ళ మీద 1,701 రూపాయి అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం
అదర్స్ అన్ని మిగతా వాళ్ళందరినీ ఓసీలందరినీ కూడా లెక్కేసుకుంటే 77,47,889 మంది వీళ్ళ కోసం ఖర్చు చేసింది 10,462 కోట్ల రూపాయలు. మొత్తం మీద 3,57,51,614 మంది బెనిఫిషరీస్ 40,139 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామనంటే నిజంగా సంక్షేమంలో ఇంత రెవల్యూషనరీగా చేసిన పరిస్థితి బహుశా ఎప్పుడూ కూడా ఉండదేమో. ఈసారి 30వ తారీఖు వచ్చేసరికి మన మేనిఫెస్టోని చూపించి ఇది మన మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టో ప్రతి ఇంటికి కూడా పంపించే కార్యక్రమం చేస్తాం, మీరే టిక్కులు పెట్టండి అని కూడా చెప్తాం. ఏమేం చేసినాము అనేది కూడా కలర్ కోడింగ్ ఇమ్మని చెప్తా ఉన్నాను. ఇవన్నీ జరిగాయా లేదా అని చెప్పి మీ గుండెల మీద మీరే చేతులు వేసుకుని మీరే ఆలోచన చేయండి అని కూడా ఏకంగా మేనిఫెస్టోనే పంపించే కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి కూడా ఇప్పుడే కాసేపటి కిందట కూడా చెప్పడం జరిగింది. ఇలా సంక్షేమం కానీ వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే గవర్నెన్స్లో కానీ ప్రభుత్వం ఇవన్నీ కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో గొప్పగా చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి సవినీయంగా కూడా తెలియజేస్తూ వీటిలో కూడా ఇంకా ఏదైనా మార్పులు చేస్తే ఇంకా ఏదైనా గొప్పగా చేసే పరిస్థితి ఏదైనా ఉంటుంది అని చెప్పి మీరేదైనా సూచనలు సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆ సూచనలు సలహాలు తీసుకునే దానికోసం నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీకు నేను మైక్ పంపిస్తా, మీ సూచనలు మీ సలహాలు మీరు చెప్పండి, నేను నోట్ చేసుకుంటా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా అడుగులు ముందుకు వేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మన మాచో ఫెర్రర్ గారిన అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. మామూలుగా అయితే అన్నం చూస్తే ఫారినర్ అనిపించే పరిస్థితి ఉంటుంది. మాచో ఫారినర్ అనంతపూర్ వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ పర్సన్స్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఆయన మైక్ ఇస్తే తెలుగు నాకన్నా బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఏకంగా వాళ్ళ కుటుంబం దశాబ్దాల కిందట ఇక్కడికే వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి పూర్తిగా భారతదేశంలో మోర్ భారతీయుడు ఎవరైనా ఉన్నారు అని అంటే బహుశా ఆయన కన్నా ఎవరు ఉండరు అని కూడా నేను చెప్పగలుగుతాను. ఐఎమ్ హ్యాపీ దట్ హీస్ ఆల్సో హియర్ విత్ అస్. ఆయన కూడా ఏదైనా ఇన్పుట్స్ ఇస్తే అవి కూడా మనస్ఫూర్తిగా నాకు ఒక సోదరుడిగా ఇస్తా ఉన్నట్టుగా భావించి అవి కూడా తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకెవరైనా మీ దాకా మైక్ పంపిస్తాను, ఎవరైనా కూడా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పని అడుగుతా ఉన్నాను. పేరు చెప్తాలి. గౌరవనీయులైన మా నవ యువ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలండి. నా పేరు స్మైలీ. నేను గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం వెంగళపాలెం 1 సచివాలయానికి చెందిన గ్రామ వాలంటీని. గత సంవత్సరం మా జగన్మోహన్ రెడ్డి మా అన్నగారు తన పాదయాత్రలో అనేక మంది పేదల కష్టాలను చూసి వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఒక వారధుడుగా రావాలి, ఒక వారధుడు కావాలి, ప్రభుత్వానికి ప్రజలకు పట్ల ఒక వారధుడిగా ఉండాలి అన్న ఒక మంచి భావనతో మా వాలంటీర్ల వ్యవస్థను సృష్టించారు. ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థకి రాకముందు నేను పేదరికంలో పుట్టి చదువుకొని ఉద్యోగం లేక వంటింటికే పరిమితమైన ఒక గృహిణిని. అదేవిధంగా మా జగనన్న గారు 4 లక్షలకు పైగా ఒక గ్రామ వాలంటీర్లని, వార్డు వాలంటీర్లని ప్లస్ సచివాలయ వ్యవస్థకి ఉద్యోగాలు కల్పించి ఆ ఉద్యోగాలలో భాగంగా 50% మా మహిళలకే కేటాయించడం మాకు ఎంతో గర్వకారణమని మేము భావిస్తున్నాను. మా మహిళల అందరి తరఫున మీకు మరొకమారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను గత సంవత్సరం 15వ తారీఖు మమ్మల్ని నియమించారు. నేను గ్రామ వాలంటీర్గా ఎన్నిక కాబడ్డాను. మొదట్లో గ్రామ వాలంటీర్ అంటే గ్రామ వాలంటీరా 50 కుటుంబాల అని చాలామంది హేళనగా చేశారు. కానీ ఈ ఏడాదిలోనే మీరు మా ద్వారా చేసిన సేవలను బట్టి అనేక మంది
వాలంటీర్ల వ్యవస్థని మెచ్చుకుంటున్నారు. అదేవిధంగా మా ద్వారా మీరు అందించిన ప్రజలకు సేవలను బట్టి ఎంతో మంది వాలంటీర్ల వైపు ఆకర్షిస్తున్నారు. అదేవిధంగా ఈ కరోనా కష్ట కాలంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మీరు సేవ చేసి మీరు ప్రజలందరికీ సేవలు ఎంతో విధంగా చేశారు. దాన్ని బట్టి యావత్ ప్రపంచం మొత్తం మీ వైపే చూస్తుంది. యావత్ ప్రపంచం మొత్తం మన భారతదేశంలో మన రాష్ట్రం వైపు ఈరోజు చూస్తుంది.